ఏం జరుగుతుంది అనేటువంటి పెద్ద కన్ఫ్యూజను యావత్ ప్రపంచమే ఒక రకమైనటువంటి బాధతో ఉంది అయినప్పటికీ కూడా ఉన్నంతలో యథాశక్తిలో ప్రజలను ఆదుకున్నాం మౌజాం కారు ఖాన్ గారు చెప్పినట్టు వలస కూలీలను ఆదులుకున్నాం మన దగ్గర ఉన్న పేదలను ఆదుకున్నాం బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినాం ఎట్టి పరిస్థితుల్లో కరోనా సమయంలో సంక్షేమం ఆపలే అధ్యక్ష పేదలకు ఇచ్చే పెన్షన్లు ఆపలే గ్రామాలకు ఇచ్చే అభివృద్ధి ఆపలే అన్నీ కూడా కొనసాగించిన జరిగింది అట్లే జరగాలని కూడా భగవంతుని కోరుకుంటాం ముందు ముందుకు కూడా తెలంగాణ ఇట్లే ప్రగతి పథంలో సాగాలి ముందుకు పోవాలి ప్రతిదీ పెంచినాం అధ్యక్ష పరిక్యాపిటా ఇన్కమ్ పెరిగింది ఇది దాచిపెట్టేది కాదు పరిక్యాపిటా పవర్ యూటిలైజేషన్ పెరిగింది అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనూయంగా పెరిగింది ఎఫ్సిఐ చైర్మన్ గారే చెప్పినారు దేశం సేకరించిన ధాన్యంలో యాభై ఐదు శాతం ఒక తెలంగాణ రాష్ట్రమే ఇచ్చిందని కూడా చెప్పినారు అధ్యక్ష ఆ ప్రకటన నేను కూడా పేపర్లు చూస్తేనే వార్త నాకు దండిగా ఇచ్చినామని సంతోషంగా ఉన్నాం కానీ వారు వాస్తవం చెప్పినారు ఇక అనేక ఆస్పెక్ట్స్లో పెంచినాం తర్వాత అధ్యక్ష వారు తలసరి ఆదాయాలు చెప్పినారు ఒక విచిత్రమైన మాట మాట్లాడినారు పాపం వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే రెండు వందల మంది కాంట్రాక్టర్ల దగ్గర సంపద ఉంటుంది ఉంటుంది అధ్యక్ష ఎంత అసంగతమైన చర్చ కాంట్రాక్టర్ అనేవాడు ఒక టూల్ ఎంటైర్ వరల్డ్లో ఉంటుంది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉంటుంది మహారాష్ట్రలో ఉంటుంది ఆడికొని అదే సిస్టమ్ ఉంటుంది మనం రాకముందు ఇంకా చాలా దండిగా ఉండే అప్పుడు ఈపీసీలు ఉండే ఈపీసీలు మొబైల్షన్ నడ్వాసీలు చాలా చాలా తతంగాలు ఉండే అప్పుడు అవన్నీ మేము రద్దు చేసినాం మీ ఇష్టం ఉండే పనిచేయలేకపోతే పొమ్మని చెప్పినాం చేసే పని కూడా పటిష్టంగా ఉండాలంటే టెన్ ఇయర్స్ మీదే మెయింటెనెన్స్ పెట్టినాం అది కండిషన్ చాలా హార్ష్గా పెట్టినాం అట్లా కాంట్రాక్టర్ల దగ్గర నిక్షిప్తం కాదు బట్ విక్రమార్ గారు దయచేసి మీరు సవరించుకోవాలి అది రాంగ్ స్టేట్మెంట్ అది ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుడే తప్పన్నట్టు తద్వారా సంపద కాంట్రాక్టర్ల దగ్గర ఉంటుంది అన్నట్టు మీరు చెప్పినారు అది కరెక్ట్ కాదు ఆ రకంగా ఇరిగేషన్ పెంచినాం వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది పర్ క్యాపిటా పవర్ యూజ్ పెరిగింది అన్నీ కూడా పెంచినాం అధ్యక్ష పెద్ద లిస్ట్ ఉంది మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు నేను ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మళ్ళీ మళ్ళీ చెప్పి ఆల్ ఆస్పెక్ట్స్లో గ్రోత్ ఉంది అధ్యక్ష నేను గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ గవర్నర్ గారితో చెప్పించిన మళ్ళీ సమాధానాలు కూడా చెప్పినా మళ్ళీ కూడా ఈరోజు చెప్తా ఉన్నా ప్రజలకు తెలియాలి కాబట్టి సోలార్ పవర్ పెంచినాం డెబ్బై ఒక్క మెగావాట్ల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల నలభై మెగావాట్లు పెంచినాం పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ పెంచినాం వెనకడ పవర్లో ఉన్న అనిశ్చితి కంప్లీట్ తీసేసినాం పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు పద్నాలుగు వేలకు టచ్ అయినా ఇరవై ఎనిమిది వేలకు టచ్ అయినా సరే సప్లై చేసే సామర్థ్యాన్ని పెంచినాం సరఫరా సామర్థ్యాన్ని ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెగావాట్స్ కూడా మనం సప్లై చేయగలుగుతాం అధ్యక్ష ఈ రోజు ఇది కూడా మేం చెప్తున్న స్టోరీ కాదు సిఈఏ అంటే సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ అధ్యక్షే అఫిషియల్ డిక్లరేషన్ ఇట్లా అన్ని రంగాలలో కూడా చెప్పినాం అన్నిటిని మించి అధ్యక్ష మన తెలంగాణ భాషలో పతారా అంటాం అప్పులకు సంబంధించి అధ్యక్ష మనం ఇప్పుడు తెచ్చుకోవాలంటే దాని సిస్టమ్ ఉంటుంది ఎప్పుడు పడుతుంది అప్పుడే పడితే అడికేలాడకే తీసుకుని ఉండదు అధ్యక్ష ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన ఏ మన రాష్ట్రం మన ఇస్తాం మన ఇండియా ఇస్తాం మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు బాండ్స్ అన్ని బ్యాంకులు ఎల్ఐసి ఇతర ఇతర సంస్థలు కొంటూ ఉంటారు అధ్యక్ష ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు ఏదో ఒక్క రాష్ట్రం ఉంది అది పదిహేను సంవత్సరాల వరకు కొంటారు అధ్యక్ష ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ తెలంగాణ బాండ్ ఉందా అండి అన్ని బ్యాంకులు ఒకసారి నేను రామ్ రావు గారు చెప్పి రామసిరావు ఒకసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టమన్నాం ఒకసారి ఫార్టీ ఇయర్స్ పెట్టమను ఇరవై ఐదు సంవత్సరాల నలభై సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష వారు చెప్పినట్టు మనం అంత ఆగమైపోతే అప్పులు ఎక్కువైపోతే మనకి పతార సగం ఉంటుంది అధ్యక్ష నమ్ముతాడు సౌకర్యం అప్పించేవాడు మన ఫిజికల్ స్టూడెంట్సు మన డిసిప్లిను వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష నాట్ ఈవెన్ బై డే డే కూడా తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే ఉన్నంతల వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి భగవంతుని దయతోని మాకున్న శక్తియుక్తులు వినియోగించి ఇంకా కూడా అట్లే పోతాం వంద శాతం తలపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులని పూర్తి చేస్తాం తలపెట్టుకున్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం చాలా అనాగరికంగా కూరగాయలమ్మే పరిస్థితి ఉంది అంగళ్ళలో మున్సిపాలిటీలలో మోర్ల మీద రోడ్ల మీద పెట్టి ఆ దుస్థితి పోవాలని చెప్పి మోడల్గా నా కాన్ఫిటెన్స్లో కట్టినామా అధ్యక్ష తమరు కూడా దాన్ని సందర్శన చేసినారు చాలామంది సభ్యులు కూడా చేసినారు బడ్జెట్లో పెట్టినాము ఐదు వందల కోట్లు రాబోయే సిక్స్ సెవెన్ మంత్స్లో చీఫ్ సెక్రటరీ గారే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా రాబోయే ఏడెనిమిది నెలల్లో మ్యాక్సిమం సంవత్సరం కాలంలో ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా దేశం మన దగ్గర నేర్చుకున్న విధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ అన్ని కూడా అన్ని మున్సిపాలిటీ కడతాం అధ్యక్ష మిత్రులు లఘునందన్ గారు చెప్పినారు మేము అన్ని ఈక్వల్గానే ఉంటామండి వారు కొత్త సభ్యుడు వారికి ఐడియా లేదు ఏది పెట్టినా మేము ఆ పక్షపాత వైఖరి వహించలే మిషన్ కాకతీయ పెడితే ఈక్వల్గా అన్ని మండలాల్లో సమానంగా తీసుకున్నాం చెరువురు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి నిలియమని చెప్పినాం ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కూడా అందరికి సమానంగా వస్తుంది అధ్యక్ష అనేక విషయాలలో మేము సమవర్తిని ఉన్నాం ఈ విషయంలో కూడా హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ మున్సిపాలిటీస్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ మున్సిపాలిటీస్లో కడతాం అధ్యక్ష అన్ని మున్సిపాలిటీలు కడతాం ఇంతకుముందు మిత్రుడు రాజాసింగ్ వచ్చినారు ధూల్పేటలో ఓవెన్ జాగా ఉంది మాకు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి నేను అడిగిన వారిని చీఫ్ సెక్రటరీ గారు ఉండ్రి ఇన్సిడెంట్ని మొత్తం అంతా కట్టినారు హైదరాబాద్లో మీ దగ్గర కట్టాలంటే కట్టలేశారన్నారు నేను వారికి హామీ ఇచ్చిన ఇమీడియట్ స్టెప్ తీసుకుంటాం కడతాం నేను కూడా దూలిపేట సందర్శనకు వస్తా అని చెప్పిన అధ్యక్ష ఈసారి డెఫినెట్గా పోతాం నేను ఒక్కని పోవడం కాదు అది నగర అది నగర మంత్రులను చీఫ్ సెక్రటరీ గారిని అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ మినిస్టర్ గారిని అందరిని తీసుకెళ్ళి అక్కడ యువకులు వేరే వేరే అపమార్గాలు పట్టకుండా వాళ్ళకి తప్పకుండా కొంత ఉపాధి కల్పించి మన హైదరాబాద్ మీద దూలిపేట అనేది ఒక బ్లాక్ డాట్ ఒక స్టిగ్మా ఉందో దాన్ని తీసేయడానికి నేనే స్వయంగా వస్తాను కూడా చెప్పిన అధ్యక్ష ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిసెస్ హండ్రెడ్ పర్సెంట్ విల్ గో సో ఆ రకంగా ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష చేయటం అంటే దీనికి కరెక్ట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ టైం బౌండ్ ఎగ్జిక్యూషన్ దాంతో అనేది సాధ్యపడ్డది అది అట్లాగే డెఫినెట్గా కొనసాగిస్తూ ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో వెనకపో అధ్యక్ష సరిగ్గా చాలా విషయాలని నేను వారిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు నేను దానిలోకి పోదాల్చుకోలేదు కూడా వారి సభ్యురాలే ములుగు ఎమ్మెల్యే గారు మనం ఒక మాట మాట్లాడే సంక్షేమం అనేది ప్రజల యొక్క హక్కు మీరు ఇచ్చే భిక్ష కాదంటే మరి వారి ములుగు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు టీడీపీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు రెండు గవర్నమెంట్లలో కూడా వాళ్ళు ఇచ్చింది రెండు వందల పెన్షన్ మేము రెండు వేలు ఇస్తున్నాం అధ్యక్ష కాదు తేడా వాళ్ళు మాటలు మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేదని వాళ్ళేమో మాటలకు పరిమితమై మేము ఆచరణలు చూపెడుతున్నాం ఇది పరిస్థితి కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడితే ఎస్ డెఫినెట్లీ నేను మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో ఈ శాసనసభలో ఈ సీట్ నుంచే చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమంలో మేము నంబర్ వన్ ఉంటామని చెప్పినాం సంక్షేమంలో నంబర్ వన్ ఉన్నాం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఇది ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది అధ్యక్ష మొన్న ఇప్పుడు నాగార్జున సార్ బై ఎలక్షన్ వస్తూ ఉంది నేను మా పార్టీ వాళ్ళకి చెప్పిన మీరు లబ్ధిదారులను పోయి కలస్తలేరు ఎలక్షన్లు వస్తే కలవండి అని చెప్పిన నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష ఆ లిస్టు తీపిస్తే ఒక్క నియోజకవర్గంలో ఒక్క లక్ష యాభై మూడు వేల మంది లబ్ధిదారులు అధ్యక్ష టీఆర్ఎస్ ద్వారా లబ్ధి పొంది వన్ సింగిల్ కాన్స్టిట్యున్సీ అన్ని తీసి ఇచ్చిన లిస్టులు గ్రామాల వారికి ఇచ్చినా మీరు పోయి కలవండి వాళ్ళని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ అడిగే ముందు మీరు కలవండి అయా మేము చేసినాం ఈ పని చేసినవి కాకుండా పాయింటెడ్గా వాళ్ళకి వ్యక్తులు అందినటువంటి లబ్ధి వన్ సింగిల్ కాన్స్టిట్యున్సీలో వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ బెనిఫిషరీస్ అధ్యక్ష ఇట్స్ ఎఫెక్ట్ ఫ్యాక్ట్ ఈ రకంగా నేను అందుకే పదే పదే ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను మిమ్మల్ని చెప్పే మాటలు ప్రజలు వింటారు గ్రామాలలో పట్టణాలలో బస్తీలలో ఇట్లా చాలా విషయాలు మాకు తెలియని విషయాలు అధ్యక్ష మేము ఢిల్లీ ప్రభుత్వం నుంచి నేర్చుకున్నాం హైదరాబాద్లో పెట్టిన బస్తీ దవాఖానా మా ఇన్వెన్షన్ కాదు ఢిల్లీలో ఉండే మొహల్లా దవాఖానకు రిప్యుటేషన్ హైదరాబాద్ బస్తీ దవకా ఈ మధ్యనే అధ్యక్ష హెల్త్ మిషన్ వాళ్ళు ఒక ఐదు జిల్లాలలో ఎనీమియా ప్రాబ్లం ఉందని చెప్పినారు తొమ్మాడుగురు మహిళా అధికారులను పంపించిన అధ్యక్ష కేరళ తమిళనాడు వాళ్ళు మనకన్నా బెటర్ ఫుటేజ్ ఉన్నారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు